హైదరాబాద్ బల్కంపేట కళ్యాణం రథోత్సవంలో జోగినులు శివసత్తులకు అవమానం జరిగిందని అన్నారు జోగిని శ్యామల. లాఠీచార్జ్ చేసి అవమానించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మా రైట్స్ మాకు ఇవ్వాలంటూ జోగిని శ్యామల డిమాండ్ చేశారు. ఈ అవమానంతో ఈసారి మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించబోమంటున్న జోగిని శ్యామలతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండుగ గుర్తొస్తుంది. మరి బోనం అంటే గుర్తొచ్చేది జోగిని శ్యామల గారు. ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ అంటే కట్టు బొట్టు తెలంగాణ సాంప్రదాయంతో శ్యామల గారు బోనం మోస్తుంటారు. కానీ ఈసారి ఏకంగా తన నోటితోనే బోనాన్ని బైకౌట్ చేస్తా అన్నారు. మరి ఇంతటి మాట జోగిని శ్యామల నోటి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది, అడిగి తెలుసుకుందాం. శ్యామల గారు అంటేనే బోనం, బోనం ఎప్పుడు చేస్తారని మేము అందరం మిమ్మల్ని అడుగుతాం, మీరు ఎప్పుడు సమాధానం చెప్తుంటారు. ఈసారి ఏకంగా బోనం బైకౌట్ చేశారన్నారు, ఏంటి అంత బాధ ఏముంది? మీరు తలంబ్రాలు ఎత్తుకొని వస్తున్నానని చూడకుండా కళ్యాణం ఇంకొకటి చెప్పాలి. ముఖ్యంగా కళ్యాణం టికెట్ తీసుకున్నాను, 2500 రూపాయలు కట్టి కళ్యాణం టికెట్ తీసుకుంటే కూడా. శ్యామల టికెట్ తీసుకుందా అంటే నిజంగా ఇది షాక్, ఎందుకంటే మీకు ఎప్పుడు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, వెల్కమ్ చేస్తారు, అయినా మీరు టికెట్ తీసుకోవడమే. ఇంకా పరిస్థితులు అట్లా ఉంటాయి, ఏమన్నా అంటే చేతులు ఎత్తేస్తారు, మీ దగ్గర టికెట్ లేదు, మీ దగ్గర పాస్ లేదు అంటానని టికెట్ తీసుకున్నాను నేను. అందుకే ఇంత ఆక్రోశం, ఇంత ఆవేదన ఎందుకుందంటే ఇన్ని చేశాక కూడా వై యు ఆర్ మేకింగ్ దిస్, ఎందుకు మా మీద వివక్షత చూపిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము గతంలో చూసాము, మీరు సికింద్రాబాద్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా మీరు బోనం సమర్పించినప్పుడు శివశక్తులకు అంటూ ఒక సమయం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అది అనౌన్స్ చేయలేదు, మేబీ ఇంకా చాలా టైం ఉంది, అనౌన్స్ చేస్తారేమో. ఇంతలోనే మీరు త్వరపడి డెసిజన్ తీసుకున్నారేమో. త్వరపడి డెసిషన్ కాదు, అసలు టైం ఇవ్వడమే దౌర్భాగ్యం. మీరు ఎందుకు ఒక రాజకీయ నాయకులకు టైం ఇవ్వరు? రాజకీయ నాయకులకు టైం ఎందుకు ఇవ్వరు? మాకు మాత్రమే టైం ఎందుకు ఇస్తారు? 1 నుంచి 3 అంటారు, ఎందుకు ఒప్పుకోవాలి మేము? సరే ఒక ఇనిషియేట్ చూద్దాంలే, అందరము కలిసి కొంతవరకు చేద్దామన్నారు. వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి 2 or 3 అవుతుంది, అప్పుడు మీరు రాని వరవాలని ఇదేం టైము? ఇప్పుడు శ్యామల తన కోసం పోరాటం చేస్తుందా, ఎంటర్ శివశక్తుల కోసం పోరాటం? శ్యామలకు తన కోసం పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యు ఆల్ నో వెరీ వెల్, నేను వెళ్తే అందరూ పక్కకు జరిగే ఇది కూడా నాకు, నేను నా మాటతో నేను చేయగలుగుతాను, అక్కడికి వెళ్ళి మీరు జరగండి అని కూడా జరిపించుకోగలుగుతాను. కానీ నా వెనకాల ఉన్న వాళ్ళందరి గురించి నేను ఒక అడుగు వెనక్కిస్తున్నా. నాకు గ్రీన్ కార్పెట్ అందరూ వేస్తారు, మీకు కూడా తెలుసు, అన్ని దేవాలయాలు కూడా వేస్తారు. నేను వెనకడుగు వేసేది అందరి యావత్ శివశక్తుల గురించి, ఈ బోనాల కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో వాళ్ళందరి గురించి బిహాఫ్ శ్యామల మాట్లాడుతుంది. ఒక్క శ్యామల మాట్లాడాలంటే, ఒక్క శ్యామలకి ఇదంతా కావాలంటే అసలు ఇది అవసరమే లేదు. ఫైనల్గా ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ సంప్రదాయాలు సంస్కృతి బోనం ద్వారా కాపాడుకుంటూ వస్తున్నటువంటి జోగిని శ్యామల ఈసారి ప్రభుత్వం కారణంగా బోనంకి దూరం అవబోతుంది అంటారా? 100% ప్రభుత్వమే కారణం, ఎందుకంటే మేము లైన్లో నిలబడి చేయాలంటే ఉట్టప్పుడు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఒక మాట చెప్తున్నానమ్మా, ఆ రోజు పర్టికులర్గా బాయ్కౌట్ చేస్తున్నానంటే మీకు మీరు సమీక్షించుకోలేకపోతున్నారు కదా. సో మేము కావాలంటే తర్వాత అందరం కలిసి వెళ్ళి బోనం చేసుకుంటాం అమ్మవారికి. మా అవసరం ఆ మహంకాళికి ఉన్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారి ఏదో ఒకటి మార్గం దేవులాడి మాతో బోనం చేయించుకోవడానికి అమ్మవారి శక్తి శాయశక్తులు చూపిస్తుందని ఆశిస్తున్నా. మొత్తానికైతే ఇప్పుడు మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తుంది, దీనిపైన రెస్పాన్స్ వస్తుంది. సో గవర్నమెంట్ నుంచి మీకు కాల్ ఫర్ వస్తే ఈసారి బోనం ఎలా ఉండబోతుంది చివరిగా? 100% మా యావత్ శివశక్తులు అందరం అంగరంగ వైభవంగా, మీరు ఎక్కడ బోనాలు చేసినా ఎక్కడ ఏమి చేసినా మా శివశక్తులు అందరం ముందుంటాము. సో ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ వస్తున్నటువంటి జోగిని శ్యామల అయితే ఈసారి ఏకంగా బోనాన్ని బైకౌట్ చేస్తా అంటున్నారు. దానికి కారణం కేవలం ప్రభుత్వమే. మొన్న బల్కంపేట కళ్యాణం దగ్గర కొంతమంది శివశక్తుల పైన దాడి జరిగిందని, ఆ దాడి వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంతో అసహనాన్ని కోల్పోయామని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈసారి ప్రభుత్వం నుంచి పిలుపు వస్తే గానీ మేము బోనాలు సమర్పించామని అయితే జోగిని శ్యామల చెప్తున్నారు. విడజన తిరుపతితో హేమయ్య బెన్ ఆంధ్రజ్యోతి ప్రెస్ క్లబ్.